नमस्ते वेलकम टू वेकअप इंडिया डॉट टीवी बांबे हाईवे पे रन त्रिपुल को 30 मिनट प्रयाण समीप में संगारेड्डी सदाशिवपेट जहीराबाद बीदर सिटी की दग्गर 12,000 एकराल 1500 परिश्रम तो 2 लाख एंप्लायमेंट तो राबोतुन्न निम्स चेरुवुलो सेलिब्रिटी ग्रूप डेवलप निवास स्थल अति तक कोई कल में अधिक राबड़ विवरा 8498010609 नवंबर 23 बुधवार रोजुन ढिल्ली ऑल इंडिया इंस्टिट्यूट ऑफ मेडिकल साइंस सर्वर्लु हैकर्स दाड़ी की गुरी अय्याई अप्पटि नुंडि एम्स सर्वर्लु पनिचेयटं लेदु दानितो एम्स लो सिब्बंदी अंता मैन्युअल गाने पनिचेस्तुन्नारु अयिते हैकर्लु 200 कोट्ल रूपायलनु क्रिप्टो करेंसी अंटे बिट्कॉइन रूपंलो चेल्लिंपुलु जरपमनि एम्स अधिकारुलनु डिमांड चेस्तुन्नारु हैकर्ल दाड़ितो पेशेंट केयर सर्विसेस अयिना इन एमर्जेंसी इन पेशेंट आउट पेशेंट लैब विभागालनी मैनुअल गाने ऑपरेट चेयाल्सी वस्तुंदी असलु रैंसमवेयर एमिटी अंटे रैंसमवेयर अनेदी वायरस कादु मालवेयर लो प्रत्येकमैन सॉफ्टवेयर ओकसारी हैकर कनुक कंप्यूटर लेदा एदैना संस्थकी चेंदिन सर्वर्स नी యాక్సెస్ చేయగలిగితే వెంటనే తన సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తాడు అది సర్వర్స్ లో ఉన్న మొత్తం సమాచారాన్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది దాంతో ఆ సర్వర్ అనుసంధానంగా ఉన్న అన్ని కంప్యూటర్లు కూడా డేటాని యాక్సెస్ చేయలేవు సర్వర్స్ లో ఉన్న అన్ని ఫైల్స్ లాక్ అయిపోతాయి ఫోల్డర్ పేర్లు కూడా మారిపోతాయి అన్ని ఫైల్స్ కి ఒకే ఎక్స్టెన్షన్ ఉంటుంది హ్యాకర్ డిమాండ్ చేసిన డబ్బు ఇస్తే హ్యాకర్ ఆ ర్యాన్సమ్వేర్ కి ఒక కీ ఇస్తాడు దానిని ఉపయోగించి తిరిగి డేటాని మామూలుగా వాడుకోవచ్చు 2020 లో కోవిడ్ వల్ల ఆదాయం కోల్పోయిన కొంతమంది హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసి వేల కోట్ల రూపాయలని డిమాండ్ చేశారు 2020 లో యాంటీవైరస్ ని అందించే అన్ని సంస్థలు కూడా ఈ ర్యాన్సమ్వేర్ కి విరుగుడు కనిపెట్టలేకపోయాయి దాంతో హ్యాకింగ్ కు గురైన సంస్థలు చాలా వరకు డబ్బులు చెల్లించి దీని బారి నుండి బయటపడ్డాయి ఎన్క్రిప్షన్ అనేది హ్యాకర్ స్వంతంగా ప్రోగ్రామ్ చేస్తాడు కాబట్టి దానిని వేరే వాళ్ళు ఎవరూ కనిపెట్టలేరు ఒక్కో హ్యాకర్ ఒక్కో రకమైన అల్గారిథమ్ ని రాస్తాడు గత సంవత్సరం అంటే 2021 లో కొన్ని సంస్థలు ర్యాన్సమ్వేర్ దాడులతో తమ డేటాని కోల్పోయాయి కానీ 80% సంస్థలు హ్యాకర్స్ కి డబ్బులు చెల్లించి తిరిగి తమ డేటాని పొందగలిగాయి మొదట ఈ ర్యాన్సమ్వేర్ ని నార్త్ కొరియా పాన్ గ్యాంగ్ ఉపయోగించారు ఇప్పటికి చాలా వరకు ర్యాన్సమ్వేర్ దాడులు చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న వారిలో సింహభాగం నార్త్ కొరియన్లే అయితే చైనాకి చెందిన ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు కూడా వివిధ రకాలైన సైబర్ దాడులు చేస్తున్నారు మరికొన్ని దేశాలు కూడా దీనితో సంబంధం కలిగి ఉన్నాయి అయితే ప్రస్తుతం చైనాలో కోవిడ్ భూతం సృష్టిస్తున్న విలయంతో చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ తీవ్ర నిరసనలని ఎదుర్కొంటున్న సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ మీద సైబర్ దాడి జరగటం అనుమానాలకు తావు ఇస్తోంది కోవిడ్కి సంబంధించి పరిశోధన చాలా వరకు ఢిల్లీలోని ఎయిమ్స్ కేంద్రంగా జరుగుతోంది ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లో దాదాపుగా 3 నుండి 4 కోట్ల పేషెంట్లకు సంబంధించి వివరాలు ఉన్నాయి వీటిలో మాజీ ప్రధానులు రాష్ట్రపతులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుప్రీం హైకోర్టుల న్యాయమూర్తుల వివరాలు ఉన్నాయి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సంస్థలు సైబర్ ప్రొటెక్షన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అనే విమర్శ చాలా కాలంగా వినపడుతోంది అధునాతన సేవలతో పేషెంట్ల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసి కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల డేటా భద్రతా విషయంలో పెద్దగా జాగృతలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి సొంతంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకోకుండా ముంబై ఢిల్లీ కేంద్రంగా పనిచేసి థర్డ్ పార్టీకి అప్పగించారు దీనివలన ఆసుపత్రుల సర్వర్లపై హ్యాకర్లు దాడులు చేసి పేషెంట్ డేటా వేలానికి పెట్టారు డార్క్ వెబ్ లో అమ్మకానికి సమాచారం ఇచ్చారు కేసును బట్టి ఒక్కో పేషెంట్ వివరాలకు $10 వరకు వసూలు చేస్తున్నారు చెన్నై ఆసుపత్రి డేటాకు 1000 రూపాయల బేరం జరిగింది డార్క్ వెబ్ లో 1.5 లక్షల మంది రోగుల డేటా ఉంది దీన్ని హాట్ కేకుల్లాగా వివరాలను కొనుగోలు చేస్తున్నారు ఎయిమ్స్ లో హై ప్రొఫైల్ వ్యక్తుల వివరాలపై ఫార్మా బీమా కంపెనీల కన్ను పడింది డిజిటల్ యుగంలో భద్రత చాలా ముఖ్యం ఇటీవలి కాలంలో ఎయిమ్స్ సర్వర్ పై హ్యాకర్ల దాడి చెన్నై ఆసుపత్రిపై సైబర్ నేరగాళ్ల పంజా సఫ్దర్జంగ్ ఆసుపత్రి డేటా లీక్ ఇలా వార్తలు పతాక శీర్షికలకెక్కాయి అసలు హ్యాకర్లు ఆసుపత్రులపై ఎందుకు కన్నేశారు
మిగతా రంగాల వినియోగదారుల కంటే ఆసుపత్రుల రోగుల వివరాలు అంత కీలకమా? నిజంగానే వారికి డాలర్లను కురిపించి పెడతాయా అనే ప్రశ్నలకు సైబర్ సెక్యూరిటీ నిపుణులు వైద్యులు అవుననే అంటున్నారు. హ్యాకర్లు తస్కరించే డేటాను డార్క్ వెబ్ లో అమ్మకానికి పెడుతున్నారని చెబుతున్నారు. అధునాతన సేవలతో పేషెంట్ల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల డేటా భద్రత విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సొంతంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకోకుండా ముంబై ఢిల్లీ కేంద్రంగా పనిచేసే థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సంస్థలతో ఆ పని కానిస్తున్నాయని ఆ రంగంలోని నిపుణులు అంటున్నారు. సాధారణంగా థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఆసుపత్రులు ట్రస్టెడ్ ఐపీ మినహా ఇతర ఐపీలను బ్లాక్ చేస్తాయి. అంటే ట్రస్టెడ్ ఐపీలకు మాత్రమే సర్వర్ యాక్సెస్ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో క్లయింట్లు మారిపోతే వారి ఐపీని ట్రస్టెడ్ జాబితా నుంచి తొలగించవు. నేరుగా ఆసుపత్రి సర్వర్పై దాడి జరగకున్నా ట్రస్టెడ్ ఐపీ జాబితాలో ఉన్న వ్యక్తుల కంప్యూటర్లోకి హ్యాకర్లు చొరబడితే ఆసుపత్రిపై సైబర్ దాడి సులభమవుతుంది. థర్డ్ పార్టీకి కాకుండా ఆసుపత్రులే సొంతంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకోవటం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని అభిప్రాయపడ్డారు. ఏ రోజుకు ఆ రోజు ఇంకా చెప్పాలంటే ఏ పూట కాపూట సైబర్ సెక్యూరిటీ ఆడిట్ జరగాలని వివరించారు. థర్డ్ పార్టీ సంస్థలు తూతూ మంత్రంగా వారానికోసారి లేదంటే నెలకోసారి ఆడిట్ చేస్తాయని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ ఆడిట్ టూల్స్ ఖరీదు కొంత ఎక్కువే. అయితే చాలా ఆసుపత్రుల్లోని సైబర్ నిపుణులు పైరసీ సాఫ్ట్వేర్లను వాడతారు. దీనివల్ల ఆడిట్ రిపోర్టుల్లో ఖచ్చితత్వం ఉండదు. కార్పొరేట్ ఆసుపత్రులకు ఆ టూల్స్ కొనుగోలు చేయటం పెద్ద ఆర్థిక ఇబ్బంది కానీ కాదు. అమెరికా ఐరోపా దేశాలకు పేషెంట్ డేటా లీక్ బెడద ఓ దశాబ్ద కాలంగా ఉంది. భారత్ లో ఇప్పుడిప్పుడే ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో ఎయిమ్స్ సర్వర్ ను రన్ సంవే తో హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు 200 కోట్లు డిమాండ్ చేశారు. గత నెల తమిళనాడులోని శ్రీశరణ్ మెడికల్ సెంటర్ సర్వర్ పై దాడి చేసి 1.5 లక్షల మంది పేషెంట్ల వివరాలను కొల్లగొట్టారు. ఇప్పుడు పలు డార్క్ వెబ్సైట్లలో ఆ డేటాను అమ్మకానికి పెట్టారు. 1.5 లక్షల మంది డేటాను ఇచ్చేస్తామంటూ ఓ 100 దాకా నమూనా వివరాలను అప్లోడ్ చేశారు. పేషెంట్ పేరు, తండ్రి లేదా సంరక్షకుడి పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్, చిరునామా, చికిత్స పొందుతున్న వ్యాధి వివరాలు, చికిత్స అందిస్తున్న డాక్టర్ పేరు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు ఇప్పుడు డార్క్ వెబ్ లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ డేటాను ఎవరు కొంటారు అని కొంతమందికి అనుమానం కలగవచ్చు. పేషెంట్ల డేటా చాలా రంగాలకు కీలకమని కొంతమంది వైద్య నిపుణులు పేర్కొన్నారు. డ్రగ్స్ కంపెనీలు ఈ డేటాను కొనుగోలు చేస్తాయి. ఏ ఔషధాలు రోగులపై ప్రభావవంతంగా ఉన్నాయి, తమ ఔషధాలను ఎలా ప్రమోట్ చేయాలి అనే కోణంలో ఈ డేటాను సేకరిస్తాయి. అదే ఈ కామర్స్ సంస్థలు టెలిమార్కెటింగ్ కు ఆ డేటాను వాడుకుంటాయి. శాస్త్రీయ పరిశోధనలు చేసేవారు, సైంటిస్టులు కూడా పెద్ద మొత్తంలో కేస్ స్టడీల కోసం ఈ డేటాను కొనుగోలు చేస్తారు. ఇప్పటి వరకు భారత్ లో బ్లాక్ మెయిల్ కోణం బయటపడలేదు. కానీ అగ్రదేశాల్లో ఈ జాడ్యం కొనసాగుతోంది. కార్పొరేట్ ఆసుపత్రుల మధ్య పోటీ నేపథ్యంలో తమ పోటీదారుల పేషెంట్ల వివరాలను సేకరించి కేసు స్టడీకు తమ ఆసుపత్రిని ప్రమోట్ చేసుకునేందుకు ఉపయోగించుకుంటాయి. ఒక సర్జన్ సక్సెస్ రేట్ ఎంతుంది, హస్తవాసి వల్ల పేషెంట్లు ఆ సర్జన్ను ఆశ్రయిస్తున్నారా అనే వివరాలను బేరుజు వేసుకుంటారు అని ఆ వైద్య నిపుణుడు అనుమానం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ లో హై ప్రొఫైల్ వ్యక్తులు చికిత్స పొందుతుంటారని, వారి డేటా లీక్ అయితే చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రదేశాల్లో ఒక వ్యక్తి ప్రైవసీకి భంగం కలిగినా డేటా లీక్ అయినా తీవ్ర చర్యలుంటాయి. భారత్ లో మాత్రం ఇంకా శక్తివంతమైన డేటా ప్రొటెక్షన్ చట్టాలు రావాల్సి ఉంది. డార్క్ వెబ్ ను, విపిఎన్ ను నియంత్రించే చర్యలు ఇప్పటికీ మన దేశంలో లేవు. పొరుగు దేశం చైనా గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా పేరుతో ఆ చర్యలు తీసుకుంటోంది. డార్క్ వెబ్ కట్టడికి అమెరికాలోని ఎఫ్బిఐ, డచ్ పోలీసు, యూరో పోలీసు విభాగాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు డార్క్ నెట్ వెబ్సైట్లను తొలగిస్తున్నాయి. మన దేశంలోనూ అలాంటి వ్యవస్థలు రావలసి ఉంది. అయితే తాజాగా ఢిల్లీలో సఫ్దర్జంగ్ ఆసుపత్రిపై సైబర్ అటాక్ నవంబరులో జరిగిందని, డేటా రికవరీ అయ్యిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అటాక్ జరిగిన ఐపీ అడ్రస్ ను బ్లాక్ చేశామని, తమ సైబర్ సెక్యూరిటీ వ్యవహారాలను
కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి చూస్తోందని తెలిపాయి. ఎయిమ్స్ సర్వర్ పై హ్యాకర్లు దాడి చేసి 2 వారాలు కావస్తున్న పేషెంట్ల వివరాల నమోదు మాన్యువల్ గా జరుగుతోంది. ఆన్లైన్ లో చేయడానికి మరో వారం పడుతుందని సమాచారం. ఇప్పటి వరకు 3000 కంప్యూటర్ల స్కానింగ్ పూర్తయిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఈ కేసు దర్యాప్తును ఢిల్లీ స్పెషల్ సెల్ చేపట్టింది. హై ప్రొఫైల్ వ్యక్తుల డేటా ఉండడం, దేశ భద్రత ముడిపడి ఉండటంతో ఎన్ఐఏ, సిబిఐ, ఐబి, హోమ్ మంత్రిత్వ శాఖ, భారత సైబర్ సెక్యూరిటీ సంస్థలు కూడా దర్యాప్తులో పాలు పంచుకుంటున్నాయి. ఇప్పటికీ చాలా ప్రభుత్వ రంగ సంస్థలలో విండోస్ ఎక్స్పీ ని వాడుతున్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్ 7 కి సెక్యూరిటీ అప్డేట్స్ ని నిలిపివేసి సంవత్సరం అవుతోంది. కానీ ఇప్పటికీ విండోస్ 7 వాడుతున్నారు. ఇక విండోస్ 10 చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ విండోస్ 10 కంటే విండోస్ 11 మరింత రక్షణ కల్పిస్తుంది. ర్యాన్సమ్ వేర్ దాడుల నుండి కానీ హ్యాకర్లు ఎప్పటికప్పుడు తమ అల్గోరిథం ని మార్చుకుంటూ వెళుతుండడం వలన అన్ని యాంటీ ర్యాన్సమ్ వేర్ టూల్స్ రక్షణ ఇవ్వలేవు. ఎంతో పటిష్టమైన యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని కూడా హ్యాకర్లు యాక్సెస్ చేయగలుగుతున్నారు. గూగుల్ ఆండ్రాయిడ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ హ్యాకర్లకి ముఖ్యమైన ఆదాయ వనరుగా మారిపోయాయి. అందుకే మీ మొబైల్ ఫోన్లు కూడా సురక్షితం కాదు. ఇటీవలే గూగుల్ ప్లేస్టోర్ హానికరమైన కొన్ని యాప్స్ ని తన ప్లేస్టోర్ నుండి తీసివేసింది. అంటే ఆండ్రాయిడ్ కూడా సురక్షితం కాదు అని తెలిసిపోతుంది. న్యూ జనరేషన్ ప్రాసెసర్లు కలిగిన మొబైల్ ఫోన్లు కొంచెం సేఫ్. మీ ఫోన్ లేదా కంప్యూటర్లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ ని నిత్యం అప్డేట్ చేస్తూ ఉండాలి, లేకపోతే అంతే సంగతులు. 3 ఏళ్లు దాటినా మొబైల్ ఫోన్ కి అప్డేట్లు రావు. అటువంటప్పుడు ఇంటర్నెట్ వాడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చూసారుగా వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు చూస్తూనే ఉండండి వివేక్ ఆఫ్ ఇండియా.